नमस्कार केएनएन न्यूज़ की स्वागत वसंत पंचम पुरस्कुने कामरेड्डी इल्चिपूर सरस्वती आलयों प्रत्येक पूजल इंदो भाग में वेद पंडित मंत्रोचल मध्य अम्मवारी अर्चना अभिषेका कुंकम पूजल मेरे को महिला अधिक संख्य में पागोनी अम्मवारी दर्शन तीर्थ प्रसाद स्वीक कामरेड्डी पटना परधि इल्चिपूर सरस्वती आलयों में वसंत पंचम पुरस्कुने वेद पंडित मंत्रोचल मध्य अम्मवारी अर्चना अभिषेका प्रत्येक कुंकम पूजल निर्वहार अन चार अक्षराभ्यास पूजा कार्यक्रम में भक्त अधिक संख्य में अम्मवारी दर्शन मोक्कुलु चेल्लिंचुकुन्नारु ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉత్తిష్ట బ్రహ్మణో రాజ్ఞి త్రైలోక్యం మంగళం కురు జాగృహిత్వం మహాదేవి జాగృహిత్వం సరస్వతి జాగృహిత్వం చతుర్వేదీ लोकरक्षा विधिं कुरु लोका सर्वे सुचाम्बोधो निमग्नास्तान् समुद्धरा त्वमेवैका स्वयं व्यक्ता समर्थासि कथा भव श्रीवाणी सर्वजगतां जननि प्रमोदे जिह्वाग्रवासिनी मनोहर वेधसस्त्वम् इल्चिपूर इलिचिन सरस्वती माता इलिचिन सरस्वती देश रो सरस्वती इकड़ अधिक संख्य में भक्त वस्तार इवा वेल कुछ भक्त वस्तार कामारेड्डी जिल्ला केंद्रंलोनि श्री रेणुका इल्लम्म आलय वार्षिकोत्सव वेडुकलु अंगरंग वैभवंगा निर्वहिंचारु इंदुलो भागंगा वेद पंडितुल आध्वर्यंलो अम्मवारिकि प्रत्येक पूजा कार्यक्रमालु चेपट्टारु महिळलु अंदंगा अलंकरिंचिन बोनाळनु प्रधान विधुलगुंडा ऊरेगिंचि अम्मवारिकि निवेदिंचारु कामारेड्डी पट्टणंलोनि श्री रेणुका इल्लम्म आलय वार्षिकोत्सवं घनंगा निर्वहिंचारु మూడు రోజుల పాటు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రేణుకామాతా జమదగ్ని కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కళ్ళ పండుగ జరిపించారు గౌడకులస్తుల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బోనలను మహిళా మండలి ప్రధాన విధుల గుండా ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారికి సమర్పించారు అనంతరం ఎడ్లమండ ప్రవేశంలో చేపట్టారు ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు గౌడకులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ओंकाररूपिणी हे जगन्माता आनंददायिनी हे जगन्माता अम्बा शांभवी రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామాల మధ్య వెలిసి దక్షిణ కాశీగా విరజిల్లుతున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య పాలాభిషేకం సింధూర తదితర ప్రత్యేక పూజలు చేశారు కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ తదితర జిల్లాల భక్తులు ఆలయానికి తరలివచ్చారు భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనాన్ని కల్పించారు అన్నసమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు చంద్రాభిషేకం నీకే నైవేద్యం నీకే నయ్యా
మొక్కేమయ్యా ఎనిమిది సుట్లు తిరిగి నీకేమో మొక్కేమయ్యా అన్న పూజలు నీకే అగ్గు పూజలు నీకే చంద్రాభిషేకం నీకే నైవేద్యం నీకేనయ్యా ఎనిమిది సుట్లు తిరిగి నీకేమో మొక్కేమయ్యా ఎనిమిది సుట్లు తిరిగి నీకేమో మొక్కేమయ్యా బైరయ్యా 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 నీకు వేల వేల వందనాలు బైరయ్యా గణగాన గంటలాట या कलपांडरसी मरी ईशनपल्ली ग्राम में वेस कालभैरवस्वामी वारी इष्ट रोजु मंगलवार मरी भक्त विशेष का वचार मरी विशेष पूजल जरूरत स्वामीवारी मरी अभिषेक मध्यान सिंधूर पूज విశేష అలంకరణ మరియు వచ్చే భక్తుల కూడా అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది కావున మరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మంగళవారం స్వామివారిని దర్శించుకుంటే పునీతులు అవుతారు అదే విధంగా మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరి ప్రతి మంగళవారం అన్నదానం ఉంటుంది కాబట్టి అన్నదానం చేసేవారు మరి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఇచ్చి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది కాబట్టి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆలభైరవ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నా యొక్క మనవి రాచల్ల శ్రీనివాస శర్మ ప్రధాన అర్చక కామారెడ్డి జిల్లా బాస్పడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చర్చలకు రావాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డి సహా ఇతర నాయకులపై విమర్శలు చేసిన నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎల్లమంచిలి శ్రీనివాసరావు మాట్లాడారు. బాసడ నియోజకవర్గంలో పోచారం శ్రీమతిరెడ్డి అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ సహా ఇతర సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పారన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, లబ్ధిదారుల వద్ద కూర్చొని అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పారు. దమ్ముంటే లబ్ధిదారుల వద్దకు బీఆర్ఎస్ నాయకులు రావాలని కోరారు. శ్రీధర్ గారు కాంట్రాక్టర్ అయింది కూడా ఒక కార్యకర్త లాగా మాట్లాడుతుంది. మాత్రం వల్ల శ్రీనివాసరెడ్డి గారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది శోచనీయంగా మాట్లాడుతుంది. ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా సరే, ఒకటి ఇంద్రలక్ష్మి తీసుకోండి, లేదు గృహ నిర్మాణం తీసుకోండి, లేదా ఈ ప్రాంతంలో అత్యధికంగా పండే వరి ధాన్యము రైస్ మిల్లులకి ఎంఎస్పి ద్వారా కొని రాష్ట్ర ప్రభుత్వం చేరవేయడంలో కానీ, ఇలా ఏ దళిత బంధు కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోండి, ఏ కార్యక్రమం తీసుకున్నా మీ అనుచరులు మీకు సంబంధించిన సర్పంచులు మీకు సంబంధించిన ఎంపీడీస్ కానీ ఆ గ్రామంలో ఒక వ్యాపార సంస్థలాగానే 20,000 ఇస్తే ఇల్లు ఇస్తాం, 50,000 ఇస్తే ఇల్లు ఇస్తాం, ఈ రకంగా మభ్యపెట్టి 17 పాటు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల పిండుకొని ఇవాళ మీరేం మాట్లాడుతున్నారో, మా మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి మీకు ఎక్కడదని అడుగుతాను. డిపార్ట్మెంట్ వాళ్ళు స్పష్టంగా ఇవో ఇంత లెక్క ఉంది, ఈయన శ్రీధర్ దగ్గర ఉంది అని చెప్పి చెప్పినట్టు వాస్తవాన్ని మేము మాట్లాడుతూ. వసంత పంచమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాసడ డివిజన్లోని సరస్వతి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి పురస్కరించుకొని బాన్స్పడ పట్టణంలోని సరస్వతి ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఆలయానికి చేరుకున్నారు. ఈరోజు సరస్వతి దేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని నమ్ముతారు. ఇవాళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానరాశులు అవుతారని ప్రతీతి. ఆ చదువుల తల్లి ఆరాధనతో వాక్శుద్ధి, జ్ఞానభివృద్ధి, సద్బుద్ధి, మేధా సంపద, ప్రతిభ, ప్రజ్ఞ తదితర శుభాలు కలిగి భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని విశ్వాసం. వసంత పంచమి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారీగా తల్లి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ేణభక్తాః గత్వా పురే భవతి దేహి గృణాక్షభిక్షం యాచంతి తానితి గృహస్థ తదాత్మరూపాన్ శ్రీవాణివాసరపురే తవ సుప్రభాతం యోగీశ మానస సరోవర రాజహంసీ
भक्ताली मानस सरोज विहार भृंगी श्री चक्र षोडश महामनु बीजवासे श्रीवाणिवासरपुरे तव सुप्रभातम्। మరియు అలంకారము కుంకుమార్చనలతో పాటు ఇప్పుడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి భక్తాదులందరూ కూడా విశేషంగా విచ్చేసి సామూహిక కుంకుమార్చనలు మరియు అక్షరాభ్యాసాలలో పాల్గొంటున్నాను। వాళ్ళందరికీ అమ్మవారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు అమ్మవారు వాళ్ళందరికీ కూడా దివ్య ఆశీర్వించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి జ్ఞాన ప్రదాయంగా వచ్చిన అందరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదింపజేయాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ త్రిపంచమ వేడుకల్లో పాల్గొన్న ప్రతి భక్తాదులందరూ కూడా సకల సౌఖ్యాలు నెరవేరాలని కోరుతూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని అమ్మవారిని ఇళ్ళమేళ్ళలా వేడుకుంటా ఉన్నాము। ఈ విధంగానే ఈరోజు ఉన్న కార్యక్రమాలను మధ్యాహ్నము ఉదయం 11:55 ఉదయంలో అమ్మవారి యొక్క జననము మరియు దోలారోహణము ఉయ్యాల సేవ మహా అన్న ప్రసాద కార్యక్రమం కలిగి కాబట్టి భక్తాదులందరూ సకాలంలో విచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం। సాయంకాలం పల్లకి సేవ గుడబీడులో రథయాత్ర ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఉన్నాయి। భక్తాదులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఆలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప ఇప్పుడు ప్రకటనలు। కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్లందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును। అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు। వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజిగేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి। ఈ నెల 16న కామారెడ్డి జిల్లా కేంద్రంలో హత్మే నవత్ ఆధ్వర్యంలో జల్సా నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు। జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ మేరకు జల్సాకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు। ఈ నెల 16న హత్మే నవత్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్ కాలనీలో గల నూర్ మస్జిద్ ప్రాంగణంలో రాత్రి 8 గంటలకు భారీ జల్సా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు। ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు। భారీ ఎత్తున ఏర్పాటు చేసే జల్సా కార్యక్రమానికి ప్రసిద్ధ ముస్లిం మేధావులు మౌలానా మొహమ్మద్ జమాల్, బయాదుద్దీన్ రహమాన్, ముజమ్మిల్ సయ్యద్ అక్బర్, మౌలానా అబ్రార్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు। మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలోని మౌలానాలు పెద్ద ఎత్తున హాజరై ఖురాన్ విశిష్టతలను తెలియజేస్తారని పేర్కొన్నారు। యువకులు పెద్ద సంఖ్యలో హాజరై జల్సా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। అంతకు ముందు జల్సాకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో అజ్మత్, ఫారూక్, ఆమీర్, మౌలానా తదితరులు పాల్గొన్నారు। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు। అఖీదా ఖత్మ్ నబువత్ జో కే దీన్ కి అసాస్ ఔర్ బునియాద్ హై జిస్కే ఊపర్ దీన్ కా దారో మదార్ హై। ఇస్ సిల్సిలే మే మజ్లిస్ తహఫుజ్ ఖత్మ్ నబువత్ కామారెడ్డి కి జానిబ్ సే సర్జమీన్ కామారెడ్డి పర్ షహదాయ్యాన్ రిసాలత్ మఆప్ ఫిదాయ్యాన్ ఖత్మ్ నబువత్ గులామాన్ ముస్తఫా కా అజీమ్ షాన్ ఫకీదుల్ మిసాల్ తారీఖ్ సాజ్ జల్సయామ్ బఅన్వాన్ అఖీదా ఖత్మ్ నబువత్ కా తహఫుజ్ ఔర్ హమారి జిమ్మేదారీ ఇన్షా అల్లాహ్ మునాఖిద్ హోగా। ఇస్ జల్సే కి సర్పరస్తి హజరత్ అమీర్ షరియత్ మౌలానా షాహ్ జమాలుర్ రహమాన్ సాహాబ్ దామత్ బర్కాతుహుమ్ సదర్ మజ్లిస్ తహఫుజ్ ఖత్మ్ నబువత్ ట్రస్ట్ తెలంగాణ వా ఆంధ్రా ఫర్మాయింగే ఔర్ ఇన్షా అల్లాహ్ ఇస్ జల్సే కి సదారత్ హజరత్ అమీదుల్ ఉలమా ముఫ్తీ గియాసుద్దీన్ సాహాబ్ రహమానీ కాస్మీ మద్దజిల్లాహుల్ ఆలీ
नायब सदर मजलिस तहफ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट तेलंगाना और आंध्रा और हज़रत मौलाना मुफ्ती सईद अकबर साहब कासमी दामत बरकातुहम सदर मजलिस तहफ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट निज़ामाबाद इंशाअल्लाह इस जलसे को मुखातब फरमाएंगे। आप तमाम हजरात से ख़त्म नबूवत के हसास मौजू पर होने वाले इस जलसे आम में खुसूसियत के साथ शिरकत की गुजारिश है कि अपने दोस्त अहबाब के साथ और सारे आमतुल मुस्लिमीन के साथ जोक दर जोक इस जलसे के अंदर पहुँचें और जलसे को कामयाब करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। महतरम हजरात, आपको जानकर बड़ी खुशी व मसरत होगी कि मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट कामारेड्डी के ज़ेरे इहतमाम గంగమ్మ ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బేర్కూర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహిళలు నీళ్ల కడవలతో తరలి వెళ్లి గంగమ్మకు అభిషేకించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బేర్కూర్ మండల కేంద్రంలో బుధవారం గంగమ్మ ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు నిండు కడవలు మంగళహారతులు బాజా భజంత్రులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. लक्ष्मी प्रदा चित्रोपी पररेवता भगवती श्रीराज राजेश्वरी चित्रोपी पररेवता भगवती श्रीराज राजेश्वरी వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.